హలో అండి, ఇక్కడ చూడండి, మా బాబు ఏడుస్తున్నాడు. ఎందుకో చూపిస్తాను, చూడండి. నాకైతే కొంచెం పని ఉందండి, ఆ పని వల్ల నేనైతే వేరే ఊరు వెళ్ళాను అనమాట. ఇక అది మాచల్ అనమాట. ఇక నేను మాచల్ వెళ్ళి వచ్చేసరికి మా బొడ్డోడు అయితే ఏడుస్తున్నాడు. ఎందుకు, అప్పటిదాకా బాగా ఆడుకున్నాడు అనమాట, కానీ తర్వాత అయితే ఏడవడం మొదలుపెట్టాడు నన్ను చూసి. ఇక మేము మాచల్ వెళ్ళామని చెప్పాను కదా, ఇక ఎండలో వెళ్ళామండి. బాగా అస్సలు ఫుల్ దాహం వేసింది. ఇక ఈ సమ్మర్లో సుగంధ సోడా సూపర్ ఉంటుంది కదా, ఇక సుగంధ సోడా తీసుకున్నాము. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చేటప్పుడు ఎప్పుడో ఒకసారి కదా మనం బయట బిర్యానీలు తింటాము, ఇక బిర్యానీ కొనుక్కుందాము అని ఐడియా వచ్చింది అనమాట. ఇక బిర్యానీ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మేము ఒక దగ్గర తీసుకుందాం అనుకున్నాం, బట్ అది మూసేసింది కాబట్టి ఇక వేరే దగ్గర తీసుకొని ఇక మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇదిగోండి చూసారా, తాడి చెట్లు. నెక్స్ట్ అది వచ్చేసి కాలువ అనమాట. ఏంటంటే రైట్ కెనాల్కి పక్కనే ఇదిగోండి, రైట్ కెనాల్ అనమాట. నాగార్జునసాగర్ కుడి కెనాల్ పక్కనే మనకి రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద మలుపు అంటే తిరుపతి మలుపులు ఉన్నట్టే ఉంటుంది. మీరు రైట్ సైడ్కి అబ్జర్వ్ చేస్తే డ్యామ్ కూడా కనిపిస్తుంది అనమాట. మనకి అంత బాగుంటుంది అనమాట ఇక్కడ వ్యూ. అండ్ బండి కూడా చాలా జాగ్రత్తగా నడపాలన్నమాట, ఎందుకంటే మలుపు అనేది చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అక్కడే ఒక రెండు సార్లు మలుపు అనేది వస్తుంది. చూసారు ఎంత డౌన్గా ఉందో రోడ్ అయితే. అండ్ ఇక్కడ ఓవర్ స్పీడ్తో అస్సలు రాకూడదు అనమాట, చాలా తక్కువ స్పీడ్తో రావాలి. ఇంకా మా పాప అయితే ఆర్డర్ వేసింది అనమాట కిండర్ జాయ్ తేవాలని చెప్పి. అమ్మో, ఇంకా కిండర్ జాయ్ లేకపోతే నన్ను చంపేసేది. అది చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయింది, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తుంది. ఇంక లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక మా పూర్వి కంట్ల దగ్గర ఆడుకుంటున్నాడు ఆ గిన్నెలతో. ఒక్కసారిగా పూర్వి కన్నాను అంతే, ఇంక వెనక్కి తిరిగి చూసి నన్ను చూసి ఏడిపి ఏడుపు అనమాట. ఇంక ఎత్తుకుంటావా ఎత్తుకోవా అని చెప్పి గోవాలన్నమాట. ఇంక నేను కనీసం హ్యాండ్ వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కునేదాకా కూడా ఉండట్లేదు. ఇంకా అయినా పర్వాలేదని చెప్పి ముందెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి ఎత్తుకున్నాను అనమాట. ఇక బిర్యానీ తీసుకొచ్చాము. వచ్చేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాడండి. ఎప్పుడు తీసుకునే దగ్గర అయితే బాగా ఎక్కువ క్వాంటిటీ పెడతారు, బట్ ఎంత తక్కువ క్వాంటిటీ చూడండి, 170 రూపీస్. అఫ్ కోర్స్ రేటు తక్కువైనప్పటికీ క్వాంటిటీ మాత్రం టూ మచ్ లెస్ అనమాట. చాలా తక్కువగా ఇచ్చాడు. ఎందట్టు అది అసలు దమ్ బిర్యానీ కాదు, దమ్మ వేరేలాగా చేస్తారు కదా, అది దమ్ బిర్యానీ కాదనమాట. వాడు ఇచ్చింది పులావ్ అనమాట, చికెన్ పులావు. అంతేగాని దమ్ అయితే కాదు, నార్మల్ చికెన్ బిర్యానీ అనమాట. ఇంకా తర్వాత సాంబార్ ఇచ్చాడు. సాంబార్ అయితే అంత టేస్ట్ ఏం లేదు, గ్రేవీ బాగుంది అండ్ దట్టు గోంగూర చట్నీ బాగుంది. మళ్ళీ లెగ్ పీస్ అక్కడ చూసి టెంప్టింగ్ అయ్యాను, సరే తీసుకుందాం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని లెగ్ పీస్ కూడా తీసుకున్నాను అనమాట. కానీ బిర్యానీ జస్ట్ నార్మల్గా యావరేజ్గా ఉంది అంతే అండి. ఇంకా అందరం ఏదో బిర్యానీ చాలా వచ్చేస్తుంది అనుకోని అన్నం అయితే కొంచెమే వండుకున్నాము. ఇంకా అందరం అలానే సర్దుకున్నాం అనమాట. వైట్ రైస్ కొంచెమే వండుకున్నాము. వీడేదో తెగ పెట్టేస్తాడు బిర్యానీ అనుకున్నాం, కానీ వాడైతే కొంచెమే పెట్టాడు అనమాట బిర్యానీ. ఇంకా మా పాప కోసం అని చెప్పేసి పలావ్ అన్నం, అదే ఐ మీన్ తాలింపు అన్నం చేసింది మా అక్క. మా పాప బిర్యానీలు అవి తిందనమాట, చికెన్ తినదు అందుకోసం. ఇంకా అవి తిన్నాక స్వీట్లు తినాలి కదా అని చెప్పి డబుల్ కామిటా చేసా అని చెప్పా కదా మొన్న, అవి తినేసాం అనమాట అందరం కూడా. తర్వాత మా పాప అయితే ఇక రీల్స్ చేస్తుంది అనమాట, ఇంకెన్నో చెప్తే కానీ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.